अदे समय वर्चुअल वर्किंग अलवा पड़ी टेक्नोलॉजी उपयोगुनी एक्क इंटर कुर्चुना मन मन पनीक उंटे दाने वाल फलता अभी चेयरि पिपच्चा मूडोद सोशल डिजिटलाइजेशन पिपच्चा ये सोशल डिजिटलाइजेशन द्वारा मन संबंधी कंटिन्यू चेयड़ एक्क मन मित्री श्रेयोभिलाषल यानी किंदवा अंदर तो माटाक मुझे पोवास अवसर उदी नूतनम सांप्रदायानी नांद पलकें अने विषय को आ रोज नैन पीव जी अदे समय में एवरते पनी चेयलो वालू को पनी चेयकते मन को तिं नित्यावसर वस्तु लेकिन आर्थिक व्यवस्था को वसलबाट इवन वे पैस्थ वाली प्रापर पीपीएल पर्सनल प्रोटेक्शन एक्विपमेंट इच्छी वालू पनचे मैं आ रोज पिपच्चा रमण गार ग्लोबल फोरम फॉर सस्टेनेबल डेवलपमेंट ट्रांसफॉर्मेशन एप्पटिकप्पुडु अध्ययन चेस्तू कोई सूचन गवर्नमेंट आफ् इंडिया पंप जी सदर्भंग मन महानाडु जरुपुकोवालनुकुन्नप्पुडु चाल आलोचनलु वच्चायि मन वायदा वेसुकोवडमा कैंसिल चेसुकोवडमा लेकपोते ई सदर्भंलो मन जरुपुकोवडमा अने आलोचन वच्चिनप्पुडु ई ओक वेबिनार द्वारा ఆన్లైన్ లో పెట్టుకుందాం ఆలోచన రావడం దానికి శ్రీకారం చుట్టామని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇప్పుడు లైన్ లో ఉండే కార్యకర్తలందరూ ఉన్నారు నాయకులు ఉన్నారు 30 సంవత్సరాలుగా త్యాగాలు చేశారు రాజీ లేని పోరాటాలు చేశారు భుజాలు అరిగిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు కొంతమంది ఈ పార్టీలో పనిచేస్తూనే దుర్మార్గులు వాళ్ళని చంపినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ కూడా ఆధారపడకుండా మేము పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చినా పర్వాలేదు కానీ పార్టీని వదిలేపెట్టాం అని చెప్పి ముందుకు వచ్చే సందర్భం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను నేను గాని తెలుగుదేశం పార్టీ గాని ఈ ఒక కార్యకర్తలకు రుణపడి ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను గడిచిన ఒక సంవత్సరం ఒక బాధాకరమైన సంవత్సరం ఈ సంవత్సరంలో మనం చూస్తే రాజకీయాల్లో చాలా ఒడుదుడుకులు వచ్చాయి చాలా సమస్యలు ఫేస్ చేశాం కానీ ఈ సంవత్సరంలో మనం ఫేస్ చేసిన అన్ని సమస్యలు ఎప్పుడూ ఫేస్ చేయలేదు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్ని విధాల దెబ్బతీయాలనో అన్ని విధాల దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఒక ఉన్మాదుల మార్గంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు చాలా మంది జైలుకు పోయారు అది కూడా చేయని తప్పుకు జైలు పోయే పరిస్థితి వచ్చారు కొంతమంది అయితే వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఆర్థికంగా చితికిపోయేట్లుగా చేశారు అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి వాళ్ళని సరెండర్ చేసుకోవాలి బ్లాక్మెయిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా చేశారు కానీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా ఈ ఒక్కరు కూడా ఇంకొక ఆలోచన చేయకుండా నాకు ఆర్థికంగా నష్టం వచ్చినా పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు శారీరకంగా ఇబ్బందులు పడినా పర్వాలేదు నేను పార్టీని వదిలిపెట్టనని అచంచలమైన విశ్వాసంతో పార్టీలో ముందుకు పోతున్నారు అలాంటి కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాను అయితే ఈ రోజు మనందరి మధ్య అనేక సమస్యలు ఉన్నప్పటికీ కరోనా వైరస్ వస్తే మీరు చూపించిన చొరవ మీ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మీరందరూ కరోనా వైరస్ లో మీరు చూపించినటువంటి సేవా భావం ఎప్పుడు మర్చిపోలేం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సేవా భావానికి మారుపేరు ఎక్కడ ఏ కష్టాలు వచ్చినా తెలుగు వారి కోసం 24 గంటలు కష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అవన్నీ మీరు చేయడం పట్ల మరొకసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే